మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టానికి ఎవరూ చుట్టాలు కాదని ఆయన ఆరోపించారు. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవిస్తారని ఆర్కే అన్నారు. జగన్ రెడ్డి కూడా ఏదో ఒక రోజు శిక్ష అనుభవిస్తారన్నారు. నేను అది అందుకే అంది, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ ఆయనే అని చెప్పేసి నేను స్పష్టంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ద్వారా నేను ఇచ్చినటువంటి సమర్పించినటువంటి పేపర్స్ ఉన్నాయి కాబట్టి, పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి. ఏం ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందండి, తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో. దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు, తప్పు చేసిన వాడు తప్పే ఆ శిక్ష అనుభవిస్తాడు ఎవరైనా. జగన్ ప్రభుత్వం చేసే అవకాశం ఉంది, ఆ రోజు చూస్తామండి పరిస్థితులు. ఎవరైనా దొరికితే మాత్రం అదే అంటుంది, ఎవరైనా తప్పు తప్పే, నేను చేసిన ఇది ఎక్కడైనా తప్పు ఉంటే తీయండి, ఇదిగో నేను తప్పు చేశానని నిరూపించండి, నేను దానికి బద్ధుడై ఉంటాను. మీరు చేసిన తప్పే, నేను చేసిన తప్పే, ఎవరు చేసిన తప్పు తప్పేనండి. ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని? మమ్మల్ని పరిపాలించండి, చట్టబద్ధంగా చేయండి అని చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీలు ఏందండి, ఎందుకు వస్తాయి అలా చేస్తే? అందుకే కదా అలా చేయకూడదని వాటిని కట్టడి చేయడానికే కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి. నేను అది